అమలాపురం పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో చైర్పర్సన్ అభ్యర్థి విషయంలో కాపులకు సెట్టిబర్జీలకు అభిప్రాయ భేదాలు కలిగించేలా కొంతమంది సెట్టిబర్జీ కులస్తులు సెట్టిబర్జీల పెద్దల మీద కాపుల పెద్దల మీద అసత్య అనాగరిక ఆరోపణలు ఉన్న ఆడియోను ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల మన అమలాపురం పట్టణం నందు ఒక ఆడియో లీక్ వ్యవహారం సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం మీద ఆల్రెడీ దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక ప్రైమరీగా నలుగురు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. A1 to A4 వారిలో ఇద్దరిని అని A2 and A4ని లాస్ట్ 18th మనము అరెస్ట్ చేయడం జరిగిందండి. మిగతా ముద్దాయిల కోసం గాలింపు చర్యలు ఆ రోజు గురించి తెలపడమైంది. వాటిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఉదయం A3 మట్టపూర్తి పురుషోత్తమ్ ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే దీంట్లో మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎవరైతే గ్రూప్స్లో షేర్ చేస్తున్నారో వీటిని ఉద్దేశపూర్వకంగా వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నామని తెలపడం అయిందండి. ఏదైతే మట్టపర్తి పురుషోత్తం దగ్గర నుంచి ఫస్ట్ ఒక అనుసూరి సతీష్ A5గా గుర్తించి అతని ద్వారానే మొత్తం అందరికీ స్ప్రెడ్ అయినట్టుగా మేము గుర్తించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అతను A5గా చేర్చి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందండి. A3 and A5ని ఈ మట్టపర్తి పురుషోత్తం వచ్చేసి ఈరోజు మార్నింగ్ ప్లస్ మనసూరి సతీష్ను కూడా మార్నింగ్ ఇతను అనుసూరి సతీష్ అనే అతను ఒక గ్యాసోలిన్ కంపెనీ సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాడండి, బిలాంగ్స్ టు రామచంద్రాపురం మండలం. ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా వీక్ 1/4/2021 వరకు అంటే ఏప్రిల్ 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం అయింది.